నిజంగా చెప్పాలంటే సుమారుగా ఒక 1000 ఏళ్ల చరిత్ర కలిగిన గుడికి నేను వచ్చిన. ఇక్కడ ఒక నాగపాము నాగవర్మాణితోని నాగేంద్ర కూడా తిరిగేదంట. శంకర అరుణ శివ భస్మాంగధర అరుణ శివ త్రినేత్రమూర్తి అరుణ శివ. ఇడనంటే ఒక శ్వేత నాగు తిరుగుతుందంట. చాలా అద్భుతమైన గుడికి వచ్చినాము, చాలా గొప్ప చరిత్రను తెలుసుకున్నాము మనము. చల శివ కరుణ శివ అరుణాచల శ్రీ కరుణ శివ అరుణాచల శివ కరుణ శివ. సువన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవం స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం, శర్మ గోల్డ్ కంపెనీ. ఈ రోజు మన కార్యక్రమంలో మీ అందరి కోసం ఒక 100 ఏళ్ల చరిత్ర, 100 కాదబ్బా, నిజంగా చెప్పాలంటే సుమారుగా ఒక 1000 ఏళ్ల చరిత్ర కలిగిన గుడికి నేను వచ్చిన. శంషాబాద్ విలేజ్లో ఉన్న ఈ గుడి శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి దేవాలయం. చాలా ప్రశాంతమైన గుడి అండ్ ఎంతో మహత్యం ఉన్న గుడి అండ్ ఎంతో పెద్ద స్టోరీ ఉన్న గుడి. సో అదంతా ఏంది ఆ ముచ్చటంతా నేను చెప్తా, పోదాం పాన్ ఇప్పుడు. సో ఇట్లా కోనేరుకి ఎదురుగానే ఇట్లా ఫుల్గా మెట్లున్నాయి. సో మెట్లెక్కి నేను ఆ సిద్ధేశ్వర స్వామిని చూడడానికి పైకి పోతున్నా, మీరు కూడా రండి. అండ్ మెట్లు చూసినరా, చాలా పాత గుడి అనడానికి ఇది కూడా ఒక ఆధారం అన్నట్టు. ఎందుకంటే ఇదంతా గ్రనైటు, రాళ్లతోనే అడ్డదిడ్డంగా ఉన్నాయి రాళ్ళని, ఇట్లా ఇట్లా చూసారా వాటితోనే మెట్లు వేసారు. అండ్ చాలామంది మొక్కులు మొక్కుంటారు కావచ్చు, అందుకోసమే ప్రతి మెట్టుకి గంధం బొట్టు, కుంకుమ బొట్టు, చాలామంది మోకాల మీద ఎక్కుడు లేకపోతే హారతులు ఇచ్చుడు మెట్లకు, ఇట్లా చాలా మొక్కులు మొక్కుని ఇక్కడ. అప్పట్లో చెప్పినారు కదా, ఇక్కడ కొందరిని అడిగితే చెప్పారు ఏంది అంటే, అప్పట్లో ఈ గుడి ఎప్పుడైతే సిద్ధులు అంటే మునులు ఇక్కడ శివలింగాన్ని స్థాపించి పూజ చేయడం మొదలుపెట్టారో ఆ టైంలో ఇక్కడ కలరా అండ్ మలేరియా ఇంకేవేవో విషపూరిత వ్యాధులు ఇలాంటివన్నీ ఉండేవట. ఇక్కడ ఈ చిన్న ఊరు లాగా ఉండే కదా అప్పుడు, ఇప్పుడంటే శంషాబాద్ బాగా హైలైట్ ఏరియా అయిపోయింది, హాట్స్పాట్ అయిపోయింది కానీ అప్పుడు. సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ ఈ శివుడి దగ్గరకు వచ్చి అభిషేకం చేసుకొని ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నా జరంత తీర్థం లెక్క తీసుకున్నా అన్ని వ్యాధులు తగ్గేటివట. చాలా అంటే చాలా పాత గుడిది. ఇంకో ఇట్లా కిందికి ఉన్నాయి అనుకో, రేవి ఈ దిమ్మెలన్నీ ఇట్లా కిందికి ఉన్నాయి అనుకో, ఇది చాలా పాత గుడి అని అనుకోవాలి. ఎందుకంటే ఎంత పొడుగు ఉన్నోళ్ళైనా ఇట్లా గుళ్ళకి తల వంచుకొని పోవాలి అన్న ఒక్క ఉద్దేశంతో ఇట్లా పెట్టేటోళ్ళట. రాళ్ళు ఇట్లా విరిచారు చూడరు, మీద మొత్తం కప్పు కూడా ఇట్లా దిమ్మెలు, రాళ్ళ దిమ్మెల పైన మళ్ళా రాళ్ళు అడ్డంగా విరిచారు. ఎంత పాత గుడి అంటే ఇది, దీనికి దాదాపు ఒక 1000 సంవత్సరాలకు పైగానే గుడి అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ఏమైపోతుంది అని అంటే 1000 సంవత్సరాల పైగా చరిత్రన కాదా అని చెప్పడానికి ఆనవాళ్ళు చెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక 600 ఏళ్లకు పైగానే చరిత్ర దీనికి ఉంది అన్న విషయం మాత్రం హ్యాపీగా చెప్పుకోవచ్చు అన్నట్టు. సో స్వామిని దర్శనం చేసుకోనికి పోతున్నా నేను. దానికన్నా ముందు సిద్ధేశ్వర స్వామి అంటే వెండి కొండల మధ్యలో ఉన్న సిద్ధేశ్వర స్వామికి పూర్వంలో ఇది సానపీట, పాత సానపీట, అందుకోసం ఇంత డిజైన్డ్గా ఉంది. సో దీనిపైన మంచి ఇట్లా గంధం చెక్క తీసుకొచ్చి బాగా గీకి ఇది తీసుకుపోయి స్వామికి మంచిగా అలంకారం చేసేటోళ్ళు అన్నట్టు గంధం పూసి. సో ఇది ఎంత పాత సానపీఠమో చూడండి, ఇప్పుడు కనబడతాయా మనకు సానపీఠాలు? ఇగో ఇక్కడ వినాయకుడు ఉన్నాడు అంతే కదా, ఆయన పుత్రుడు ఆయన వినాయకుడు ఒకవైపు, ఇటువైపు కుమారస్వామి అంటాడు నాకు తెలిసి. ఎస్ నేను కరెక్ట్. సో కుమారస్వామి ఉన్నాడు ఇటువైపు నెమలి వాహనుడు. సో వీళ్ళిద్దరి మధ్య ఆ శివుడు. మీకు ఎలా శివుడిది నిజస్వరూపం అంటే నిజరూప దర్శనం చెప్పబోతున్నా చూడు. త్రిధడం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం త్రిశాఖైర్బిల్వ పత్రైశ్చ అశ్చిత్తై కోమలై శుభైః శివ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే శుద్ధ్యంతి సర్వ పాపేభ్యః ఏక బిల్వం శివార్పణం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం త్రిశాఖైర్బిల్వ పత్రైశ్చ అశ్చిత్తై కోమలై శుభైః శివ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం శివుడు ముందు కూర్చున్నా నేను మంచిగా కూర్చొని అభిషేకం చేసి చాలా చల్లగా ప్రశాంతంగా ఉన్నది నాకైతే. నిజంగా ఈ గుడి చరిత్ర ఇప్పుడుది అప్పుడుది కాదంట, 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న గుడి ఇది. అంటే 100 ఏళ్ళ ఆలయం సనాతన వైభవం అయినప్పటికీ ఇంత పాత గుళ్ళు ఎంతో వైభవంగా వెలిగే గుళ్ళని మనం పట్టుకొని మీకు చూపిస్తున్నాం. సో మరి ఈరోజు ఈ సిద్ధేశ్వర స్వామి ఏదైతే ఆలయానికి మనం వచ్చినామో ఇక్కడ అభిషేకం అయ్యింది, పూజ అయ్యింది ఇంతసేపు. మరి ఈ గుడికి మెయిన్ పూజారు ఎవరైతే ఉన్నారో, మెయిన్ అయ్యవారు నా ముందున్నారు కాబట్టి ఆయనతోనే మాట్లాడదాము. దీని చరిత్ర ఏంది ఇవన్నీ కూడా ఆయనతోనే చెప్పిస్తా మీరు వినండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. అయితే స్వామి వారి దగ్గర ఉండడం అనేది ఒక అదృష్టం. మీరు తరతరాలు ఇక్కడ ఉంటున్నారని నేను విన్నా. అంటే ఎన్ని తరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? సుమారుగా ఒక 4 తరాలు అయిందమ్మా. 4 తరాలు? 4 తరాలు. మీరు 4వ తరం? 4వ తరం. మేము ఫస్ట్ మొదలు బుగ్గయ్య స్వామి అని మా తాత ముత్తాత, తర్వాత నాగయ్య స్వామి, తర్వాత జగదీశ్వరయ్య మా తండ్రి గారు, ఇప్పుడు మేము చేస్తున్నాం అమ్మా. 4వ తరం జరుగుతుంది. 4వ తరం మొత్తం మీద. మరి ఈ స్వామికి అంటే మామూలుగా ఏ గుడికి అయినా కానీ, ఎక్కడైనా కానీ, శివుడు గుడి అయినా, వెంకటేశ్వర స్వామి గుడి అయినా, ఏ గుడి అయినా కానీ, ఈ పైన గోపురము, ఆడ ధ్వజస్తంభము, ఇవి కామన్గా కనబడతాయి. కానీ ఇది ఫస్ట్ గుడి, నేను చూస్తున్న గుళ్ళల్లో మొట్టమొదటి గుడి ఏంది అని అంటే పైన అసలు గోపురము లేదు, అసలు గోపురం దూరము కప్పే లేదు అసలు. ఎందుకు అట్లా, ఎందుకు లేదు? ఇది పూర్వకాలము సిద్ధులు తపస్సు చేసే స్థలం, ప్రాంగణము. ఇది మొత్తం గుట్ట ఉంది కదా, ఇది మొత్తం తెల్లటి మార్బుల్ లాగా ఉంటుంది. ఈ ప్రాంగణంలో ఈ ప్రజలు అనారోగ్య పీడితులై బాధపడుతున్నారు. సిద్ధుడు దివ్యదృష్టిని గ్రహించి ప్రజలు అనారోగ్య పీడితులు అయిందని చెప్పి ఇక్కడ వచ్చి 20 ఏళ్ళు తపస్సు చేశాడు. సిద్ధులు అనే సాధువులు 20 ఏళ్ళు తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమై ఒక లింగాన్ని ఇచ్చాడు ఆ స్వామికి. ఈ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించు, ప్రజలు బాగుంటున్నాను స్థాపించి అట్లే స్వాములు ఈ మన ఇక్కడ గ్రామస్తులు వచ్చి పూజలు నెరవేరుస్తుండ్రు. ఓకే. కాబట్టి తర్వాత మన రజాకర్ల పాలన ఉండే కదా, వాళ్ళు వచ్చి మన దేవుళ్ళని ధ్వంసం చేయడం, హింసించడం, మన దేవు నందికి ఇట్లా తలక వల్లగొట్టడం ఇలాంటివి చేస్తున్నాం. మళ్ళీ సిద్ధులు దివ్యదృష్టిని గ్రహించి మన హిందూ దేవుళ్ళని ధ్వంసం చేస్తున్నారని చెప్పి వాళ్ళు మరలా వచ్చి అండర్ గ్రౌండ్ లోపల ఆ లింగాన్ని ప్రతిష్ఠించి పైన ఈ లింగాన్ని ప్రతిష్ఠించు. ఓకే. ఇప్పుడు మనం చేస్తున్నాం ఈ లింగాన్ని. అంటే ఈయన బేస్ చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉన్నది. కింద వాళ్ళు కింద పూజ చేసేవాళ్ళు ఇక ఆ లింగాన్ని ఎవరు తాకొద్దు ఓకే అన్నట్టు సిద్ధులు తపస్సు చేసింది కాబట్టి కింద ప్రతిష్ఠించి పైన లింగాన్ని ప్రతిష్ఠించి ఇంకా మొత్తం అసలు అది ముట్టుకునే ఆస్కారం లేకుండా మా ఇంకా మా తాతలే చూసారు, మేము కూడా చూడలేదు. ఇక వాళ్ళు చెప్తే వినవలసింది, వాళ్ళు చేసింది అప్పుడు వాళ్ళు పూజ చేసేవాళ్ళు. ఓకే. తర్వాత వీళ్ళు ఎవరు ముట్టుకోవద్దు చేయొద్దు అని చెప్పి ఈ లింగాన్ని పెట్టి ఇప్పుడు ఈ లింగానికి అభిషేకిస్తే కింద లింగం చేసినట్టే. ఓకే. ఆల్రెడీ కింద లింగం ఉంది కాబట్టి మీనే ప్యాక్ చేసి లింగం ఉంది కాబట్టి రూఫ్ ఉండదు. ఓకే. ఆల్రెడీ ఉన్నది, లింగం ఉన్నది కాబట్టి. ఇప్పుడు లింగం ఒకటే ఉండుంటేనేమో గోపురం వేస్తుంటుంది, కానీ కింద ఒక లింగం ఉంది, అసలు లింగం కింద ఉంది కాబట్టి ఈ పైన లింగం ఆల్రెడీ మూసి కింద లింగం పైన ఉంది కాబట్టి మళ్ళీ ఈ లింగాన్ని కూడా ముయ్యొద్దు అన్నట్టుగా. అంటే ఇదే గోపురం అన్నట్టు కింద ఉన్న లింగానికి. అంతేనా? అంటే మనం గోపురానికే పూజ చేస్తున్నాం బేసిక్ గా. మొత్తం మీద ఈ గుడిని ఎండోమెంట్ కి ఇవ్వడం జరిగింది 2003లో. ఇప్పుడు ఎట్లుంది? అంత మంచి ఉందా? అంత మంచిగా. మీ వెనుక ఒక దర్వాజా ఉన్నది కదా, ఆ దర్వాజా గురించి అప్పటి నుంచి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సార్, మీరు తెలుస్తుంది. ధ్యాన మందిరం స్వామి పోయి తపస్సు చేసేవాళ్ళు, శివుడు తపస్సులు ఉంటాడు ధ్యానంలో.
అన్న ధ్యానం చేసేవాళ్ళు. అప్పుడు అఘోరలు కూడా వచ్చి ఆ గుండం ఉంది కదా అట్లకెళ్ళి నీళ్ళల్లో దిగి మళ్ళీ ఇట్లకి వెళ్ళి వచ్చి గుడి మీదకి వచ్చేది వీళ్ళకి కనబడేదంట. వాళ్ళని చూసి వీళ్ళు భయపడేదంట. పైకి వచ్చేది చూసేదంట. మళ్ళీ వాళ్ళు కనబడకపోదురంట. అయితే ఈ పక్కకు గురువ ఉన్నది, అన్నకెళ్ళి శ్రీశైలం ఉందంట తోవ. అవునా? ఉండదంట. మొత్తం ప్యాక్ అయిపోయింది, మొత్తం మూసుకపోయింది. ఎప్పుడు ఈ వెనక వెనక అటు సైడ్ ఉంది, అందులోకి వెళ్ళి వెళ్ళిపోయేవాళ్ళంట. వాళ్ళు ఇక్కడ పూజ చేసుకుని అందులోకెళ్ళి వెళ్ళిపోయేదాన్ని. శ్రీశైలం పోయేది, శ్రీశైలం వెళ్ళేవాళ్ళంట. వీళ్ళు వచ్చేది చూసేదంట కానీ మళ్ళీ కనబడకపోదురంట. వాళ్ళు దిగకపోదురు, కనబడకపోదురు. అంటే ఆ బోయారంలోకి వెళ్ళి వెళ్ళిపోదురు వాళ్ళు అప్పుడు. సో చాలా అద్భుతమైన గుడికి వచ్చినాము, చాలా గొప్ప చరిత్రను తెలుసుకున్నాము మనము. అయితే నిజంగా చెప్తున్నా కదా మీకు, మళ్ళీ డీటెయిల్గా నేను ఒకసారి చూపిస్తాం అనుకుంటున్నాను. ఏంటి అని అంటే ఈ గుడి అంతా కూడా ఇంతకుముందు రాయితోనే ఉండేనంట. ఈ మధ్య రీసెంట్గా ఈ పాలరాయేస్తుడు ఇవన్నీ కానీ లేకుంటే ఇట్లా లేకుండే. ఇదంతా కూడా మొత్తం రాయి. అసలు ఈ మెయిన్ డోర్ కూడా, గుడికి డోర్ కూడా ఉండేది కాదట. ఆ డోర్ కూడా తర్వాత మునమున పెట్టించిన డోర్ అంట. అండ్ మీదకి వెళ్ళి అదైతే చూసారు కదా, చాలా చిన్న ప్లేస్. ఆ చిన్న ప్లేస్లకి మన పంతులు గారు లోపలికి పోయి ఆడ పూజ చేసుకొని పొద్దున్నే బయటకు వచ్చేస్తాడు అన్నట్టు. తర్వాత ఈడ శివుడు తాను కూర్చొని శివునికి రోజంతా పూజలు అవుతాయి. ఆయన్నే పంచభూతాలకి అవతారము. మళ్ళీ అలాంటి స్వామికి ఇంకా మళ్ళీ కప్పేందుకు అని చెప్పేసి కప్పే లేకుంటే మొత్తం అంతా వర్షం పడ్డా, గాలైనా, ఎండైనా, ఏదేమైనా డైరెక్ట్ ఆ స్వామి మీద పడాల్సిందే. సో చాలాసార్లు వర్షాకాలంలో విపరీతంగా వర్షాలు పడుతుంటే చూసినరా, అలాంటి టైంలో పాపం పంతులు కూడా తడుచుకుంటూ కూర్చొని అట్లనే అభిషేకాలు, పూజలు అన్నీ వేస్తూ ఉంటారంటే ఇక్కడ. పౌర్ణమి రోజు అంటే పౌర్ణమి రోజు ఎప్పుడైతే మధ్యరాత్రి 12-2 గంటలకు ఆ మధ్య టైంలో చంద్రుడు ఈ నడిమధ్యలోకి వచ్చి మంచి డైరెక్ట్ చంద్రుడి వెలుతురు ఏవైతే ఉంటుందో వెన్నెలు వచ్చి టక్కున అట్లా స్వామి మీద పడుతుందంట. అంతే కదా, ఏదైనా ఆ దేవుడికి ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోవాల్సిందే అంతే. సో శివుడు ఆధీనంలోనే ప్రతిదీ ఉంటుంది కాబట్టి ఆయనని కాదని దాటి ఏదైనా పోగలుగుతుందా? ఇక్కడ ఒక నాగపాము నాగవర్మాణితో నాగేంద్రుడు కూడా తిరిగేదంట. మీకు ఎప్పుడన్నా కనబడదా? చూసిన, నేను 2-3 సార్లు చూసిన. మంచి పెద్ద ఉంది, ఇంత ఇంత పొడుగు ఉంటది. అది మన గోధుమ కలర్ ఉంది, పెద్ద ఉంది, చాలా పెద్ద ఉంది. శ్వేతనాగ ఇప్పటికి కూడా రాత్రి కూడా శ్వేతనాగ ఒకటి తిరుగుతుంది అని లేనప్పుడు మధ్యరాత్రి వచ్చి తిరిగిపోతుంది. ఇప్పటికి కూడా ఆగోరాలు వస్తారా? ఎప్పుడన్నా? ఇప్పుడు లేరు, ఇప్పుడు వస్తారు. ఇప్పుడే వచ్చేవాళ్ళు. సంతోషం స్వామి, థ్యాంక్ యూ. ఇక చూసారా, అప్పట్లో ఈ గుట్ట ఏదైతే ఉందో, వెనకాల పెద్ద గుట్ట ఉంది, ఆ గుట్టకు కూడా ఒక మంచి చరిత్ర ఉంది, అది కూడా చెప్తాను నేను. కానీ ఈ గుట్ట మొత్తం ఇంత, ఈ గుడి ఎంత జాగా ఉందో అంత జాగాలో కూడా గుట్టనే ఉండేనట. కానీ ఈ గుడి కట్టేటప్పుడు కొంచెం పలగొట్టి కట్టిర్రు. సో కొన్ని ముక్కలు ఇట్లా ఇడిచేసారు అన్నట్టు. ఇట్లా కొన్ని ముక్కలు లోపలికి ఇట్లా గుడి లోపలికి వచ్చేసి ఆ చుట్టుపక్కల గోడతో అట్లా కవర్ చేసారు. సో ఇట్లా గుళ్ళకి వెళ్ళి ఇట్లా దారుంది. సో చూసారు కదా ఈ గుట్టలు, బేసిక్గా ఇవి రాను రాను అట్లా కొంచెం దుమ్ము బట్టి అట్లా అయినాయి. కానీ యాక్చువల్గా పాలరాయి కొండలు ఇవి, అందుకోసమే వీటిని వెండి కొండ అంటారన్నట్టు. ఆ వెండి కొండకి మధ్యలో ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి వెండి కొండ సిద్ధేశ్వర స్వామి. సిద్ధేశ్వర స్వామి అని ఎందుకంటే తెలుసు కదా, సిద్ధులు అప్పట్లో సిద్ధేశ్వరులు అంటే తెలుసు కదా మీకు, మునులు వాళ్ళు పెట్టిన శివలింగం కాబట్టి, అది వాళ్ళు స్థాపించిన శివలింగం కాబట్టి వెండి కొండ సిద్ధేశ్వర స్వామి దేవాలయం అయింది ఇది. అది సో ఇది యాక్చువల్గా ఇట్లా మీకు ఆరెంజ్ ఆరెంజ్ ఇట్లా కనబడుతుంది కదా, కానీ నిజంగా చెప్పాలంటే అవు ఆ కొనాకి కలర్ కనబడుతుందా వైట్గా. ఒకసారి ఒక జర్ర ఒక పాలిష్ కొట్టడమో లేకపోతే జర్ర పలగొట్టడమో చిన్న రాయి తీసుకొని వలగొట్టినా కూడా దీన్ని తెల్ల రాయి అంటే మార్బుల్ స్టోన్ బయటపడుతుంది అన్నట్టు. లోపల చూసారు కదా మీరు, స్వామి చెప్పారు మనకి ఈడనంటే ఒక శ్వేతనాగు తిరుగుతుందంట. సో ఈ కొండ చుట్టూ తిరగడము అంటే దేవుడికి అది ఒక రక్షణగా ఒక శ్వేతనాగి ఇక్కడ తిరుగుతూ ఉంటుందంట. అప్పట్లోనైతే ఆ శ్వేతనాగు తలపైన మణి కూడా కనబడ్డదంట. సో అది ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. అండ్ వీటి మధ్యలో ఉంటే కూడా బేసిక్గా మనకు తెలుసు కదా, మనం చదువుకున్నప్పుడు ఇట్లా గుట్టలు కొండల మధ్యలో ఏంటంటే చల్లగా ఉంటుంది కాబట్టి పాములు ఉంటాయి అనేసి. కానీ శ్వేతనాగు అనేది చాలా రేర్ అన్నట్టు. సో ఆగు, నేను చెప్తానే ఉన్నా ఇక్కడ వచ్చేసింది కూడా చూడండి. ఇక్కడ నాగదేవతని ఈడ కొలువు చేసిర్రు, ఈడ నాగదేవత పూజ చేస్తుండ్రు. అందరు కుంకుమలు బొట్లు పసుపులు పెట్టి నాగమ్మ. సో నాగదేవతకి ఈడ పూజ చేస్తున్నారు కదా. అవు బేసిక్గా పాత గుడి అని చెప్పడానికి ఇట్లా ఎన్నో ఆధారాలు ఉంటాయి. ఏంటి అని అంటే ఇవన్నీ రాళ్ళు. ఇవి ఈ స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఈ స్తంభాలన్నీ కూడా రాళ్ళు, అంటే గ్రెనైట్ స్టోన్ అన్నట్టు ఇదంతా. సో దాన్ని జస్ట్ అట్లా చెక్కిర్రు అంతే.
చూసిరుగా. తర్వాత ఈ రంగులన్నీ వేసిరు కానీ బేసిక్గా. సో ఇదంతా ఈ ఆలయం కూడా చాలా పాతది. అండ్ ఈ బండలు కూడా షాబాద్ బండలు అంటారు కదా, అవే చిన్న బండలు, ఏం పాలరాలు గిలరాలు వేయలేదు, షాబాద్ బండలు ఇది. తర్వాత ఇక్కడ అమ్మవారు ఉంది సుద్దంపాడు. అమ్మవారు చూసారు కదా, తలతల మెరిసిపోతుంది. అసలు శ్రీపీఠం ఉంది, అదే శ్రీచక్రం ఉంది. అండ్ ఇంకోవైపు ఇదే గుళ్ళ ఆ లోపల సైడ్ అటువైపు వీరభద్రస్వామి కూడా ఉన్నాడు, ఆడికి కూడా వైపు చూపిస్తాను. సో ఇప్పుడు నేను మీకు ఆకాశ గంగా వ్యూ అంటారు అంట దీన్ని, ఎందుకంటే మీదికి వెళ్ళి వర్షం అంటే గంగాదేవత డైరెక్ట్గా ఆ స్వాముల వరకు అభిషేకం చేస్తుంది అన్నట్టు ఆ దారిలో. అసలు శివలింగం చూసిరుగా ఎంత పెద్దగా ఉందో, మామూలుగా లేదు అసలు. అంటే ఎంతో దూరం నుంచి ఇక్కడ ఈ సిద్ధుల గుట్టు ఉంది అని తెలిసేటట్టు ఇక్కడ ఒక పెద్ద శివలింగం పెట్టిర్రు గుడి మీద. అయితే నేను మీకు చెప్పినా కదా మీదికి వెళ్ళి దేవుని చూపిస్తా అని చెప్పేసి, ఏరియల్ వ్యూ అన్నట్టు అట్లా. సో ఇదే మనం దేవుడికి గోపురం లేదు కదా ఇక్కడ, సో గోపురంకి బదులుగా ఈ గుట్టనే ఉంది. ఇది ఏదైతే మొత్తం చూసినారు అసలు ఒక్కసారి ఆ కొన నుంచి ఈ కొన దాకా మొత్తం చూడండి, అంతా కూడా పాలరాయే. ఈ పాలరాయి ఈ గుట్ట తప్పితే ఈ చుట్టుపక్కల ఏ గుట్టలో కూడా మీకు ఈ పాలరాయి అనేది కనబడదు అట. అందుకోసమే దీన్ని స్పెషల్గా వెండికొండ సిద్ధుల గుట్ట అంటారు, వెండికొండ సిద్ధేశ్వర స్వామి అని అంటారు. గుండం దగ్గరకు వచ్చిన మరాండ్ర చూపిస్తా. ఇగో ఇదే గుండం, అంటే బేసిక్గా దేవుడి గుడికి పోయే దారిలో ఎదురుగా ఇట్లా గుండం ఉందన్నట్టు. ఈ గుండంలోనే అప్పట్లో ఆ కాలంలో అఘోరాలు వచ్చి ఇట్లా గుండంలోకి దుంకి స్నానం చేసుకొని మళ్ళీ అటు సైడ్ నుంచి మెట్లు ఎక్కి ఆ మెట్ల మీదకి కనబడేటోళ్ళట. కానీ తర్వాత మాత్రం కనుమరుగయ్యేటోళ్ళట. ప్రశాంతంగా ఉంది, చాలా హాయిగా ఉంది. నిజంగా ఒక వీకెండ్ మీరు కూడా రావాలనుకున్నప్పుడు హ్యాపీగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఒక పూటంతా ఉండేనందుకు, మంచిగా జర పిల్లలతో పిల్లల్ని ఆడించేటందుకు కూడా మంచి జాగున్నది. అండ్ ఎంతో గొప్ప చరిత్ర కలిగిన గుడి ఇది. కాబట్టి ఈ వారం ఇదే మన వందేళ్ల ఆలయం సనాతన వైభవం, స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం, శర్మ గోల్డ్ కంపెనీ. చూస్తూ ఉండండి మళ్ళొచ్చే వారం ఇంకొక గుడితో మిమ్మల్ని కలుస్తాం.